ชนิดาปอยที่ชนะคิดหอหวังมีนังแดงแล้วจะกิ่งนังส่วงมีนังส่วงแล้วจะกิ่งนังไอออกసో నేను ఏడు ఉన్నాను ఎవరికి ఇవ్వాలన్నమాట అని ఎన్నో ఒక జాగా లేకుండా సో కొత్తగా చూస్తున్నా మీరు కొత్త ప్లేస్ చూపిస్తాను మీకు సీచు కొంతమంది చూడవచ్చు కొంతమంది చూడకపోవచ్చు కొంతమంది అయితే చూడు ఈ ప్లేస్ ఏం కనిపిస్తుంది అనుకుంటా ఒక డేలో కూడా ఒక షార్ట్ తీసుకుంటే ఇది ఇప్పటి నుంచి మనం ఒక షార్ట్ స్టార్ట్ చేసేస్తాం అందరు చూడండి ఇది మొత్తం ఇది దిండి డ్యామ్ అంటుంది నీళ్ళు వస్తున్నాయి దాని నీళ్ళు వంగుతున్నాయి ఆ మజ అలా ఉంది మెథడ్ అలా ఉంది మొత్తం చూడరు అందరు మా గ్యాంగ్ ఇదంతా మా బెంజ్ కార్ ఇక్కడ పిండి తర్వాత బొంగూరు గేటన కూడా వస్తుంది వరదలు ఇక్కడనే అంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడ ఈరోజు జాతర ఈరోజు రథమైంది సో ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు చూపిస్తాను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లుందంటే మాకేంటి అయితే మాకేటి అని లవడాల భాష రాశారు మాకేటి అని లవడాల భాష రాశారు మామూలు టైం కాదే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి అంటున్నాడా తెలియదు పొద్దున్నే బేవచ్చు చూసి గ్రాజ్యులైనా నా మీద ఏడవకురా నువ్వు కాయకో దగ్గర కింద మీద చూసినోడికి ఏమైంది ఆ పరిపాట లేదు ఏముంటారు పిల్ల కింద మీద చూసి కాల్తా ఉంటే పని పాట లేనోనికి ఏముంటది ఎదుటోని మీద బడి ఎసేది ఉంటది కింద
నిచ్చి నిచ్చి మీద దాకా కాలుతుంటది, కింద మీద మంట మంట మండుతుంటది. గలీజు లెక్కలు ఎదుటి కింద మీద మంట మంట మండుతుంటది. మరి పాఠాలు లేని ఏముంటారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటారాక్షన్. హాయ్. సో ఇప్పుడు మదెల్ల తీర్థమని శ్రీశైలం పక్కన ఒక శ్రీశైలం నుంచి ఒక 10-15 kilometers నియర్బై శ్రీశైలం నియర్బైలో ఉంటుంది అనమాట. మదెల్ల తీర్థం మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది, పెద్ద పెద్ద గుట్టు కొండలు ఉంటాయి, కొండలకి వెళ్ళి వాటర్ వస్తాయి, చాలా బాగుంటుంది, మంచి వ్యూ ఉంటుంది, మీకు ఆ వ్యూ చూపిస్తాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్లాగ్స్ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటా, ఎడికి వెళ్ళినా ప్రతి మూమెంట్ పెడుతూనే ఉంటా. పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా బ్లాగ్స్ చేసిన బట్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్ ఇక ఏదో ఇక పెడదామా వద్దా అన్న ధీమలు ఉండే. సో ఇప్పటి నుంచి పెడదామని ప్లాన్లో ఉన్నా. సో మీరందరూ వాచ్ చేయండి, ప్రతి మూమెంట్ చూపిస్తూనే ఉంటా, కొన్ని చూపించకపోవచ్చు కానీ 100% చూపిస్తాం. సో దిస్ ఇస్ చాలా చాలా మంచి నేచర్ ఉంది. మా అన్నను చూపిస్తాం మీకు ఇప్పుడు. మా అన్న హనుమంతుడు. ఇప్పుడు ఆంజనేయస్వామి విగ్రహం చూపిస్తాం మీకు. గణేశుని విగ్రహం చూడు ఫస్ట్, ఈ గణేశుని విగ్రహం. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అన్నమాట, కిందికి వెళ్తున్నాం. See what is this? This is Malela Tirtham. చూడు రే, మీకు బ్యాగ్ చూపిస్తాను. కాలు స్లిప్ అవుతున్నాయంట. మీరు కూడా వచ్చినప్పుడు జాగ్రత్త. సో నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు మురుగుతూనే ఉంటారు, వీళ్ళు మురిగిన మంచిగా మురుగుతూనే ఉంటారు. కొండలు గుట్టలు చూడండి, ఇది మొత్తం మా జగన్ పేరు మీద ఉందన్నమాట. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? బాయ్ అలాగే మొత్తం చూడండి, వ్యూ ఎంత బాగుందో. మెట్లు దిగాలి, ఒక ఎన్నో మెట్లు ఉంటాయి ఇక్కడ రాసి ఉండే బట్ అది ఇప్పుడు లేదు. చూడండి, యాప్ట్ ప్లేస్. ఒక వాటర్ ఫాల్ చూపిస్తాం మీకు, పిక్చర్లు అయిపోవాలి, ఖాళీ బొరాన్ అయిపోతారు మీరు, జనాలు చూసిన వాళ్ళంతా బొరాన్ అవుతారు. చూస్తే మాస్టికి భేదా కదిలి చేతులకు రావాలి. ఫ్రెండ్స్ దోస్తులు చూడురి జరా, చూస్తే ఆగమవుతారు మీరు. బీపీ ఉన్నోనికి షుగర్ రావాలి, షుగర్ ఉన్నోనికి బీపీ రావాలి, అట్లుంటది. మళ్ళీ మెంటల్ ఉంటుంది మొత్తం లొకేషన్ చూడు. వచ్చాం మా వాళ్ళు వచ్చాము చూడు. కానీ మీకు సీక్రెట్గా ఒకటి చూపిస్తాను మీకు, ఇక్కడ పులిలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పి బోర్డు పెట్టారు. మనమే పెద్ద పులిలో, మన దగ్గరికి ఎవరు వస్తారు చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అంటే వచ్చినాం సీక్రెట్గా చూపిస్తాం మీకు చూడు. పిచ్చి మెంటల్ ఉంటుంది లొకేషన్, పిచ్చి ఉంటుంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం చూడు. ఎట్లుంది వ్యూ? పిచ్చి పిచ్చి మెంటల్ ఉంటుంది. మావాడు ఆవిడ జగన్ గారు, జగన్ బాయ్ సే హలో జగన్. మావాడు ఆడనే ఉండు. వాటర్ ఫాల్ This is heaven!
సో స్నానం చేసేసాం అన్నమాట. మాత్రం మొత్తం మామూలు ప్లేస్ కాదు, తారతమ్యం ఇంటికి రావడం ఇచ్చి ఉండే ప్లేస్. బాయ్ బాయ్ ఎట్లుంది బాయ్ లొకేషన్ ఎట్లుంది లొకేషన్ ఎట్లుంది బాయ్ చెప్పరా? సూపర్ అండి. అది బ్లాగరా ఇది మనది చెప్పవా? మన ప్లేస్ మాత్రం భయ క్రేజీ ఉంది. ఒకసారి మాత్రం శ్రీశైలంకి వస్తే మాత్రం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది గల్లా అడవిలా. వస్తుండేవి మస్తు అనిపిస్తుండే, పోతున్నవి మస్తు అనిపిస్తుంది. ఇచ్చి ఉంటుంది అంత ఏమో అని అడిగిపోయి స్నానం చేసుకుంటే మాత్రం క్రేజీ అంటే క్రేజీ. ఒక స్తంభాలు అలాంటి ఒక రెండు స్తంభాల మీద ఎత్తు నుంచి వాటర్ పడతాయి మన మీద, క్రేజీ ఉంటుంది. దెబ్బలు మాత్రం మామూలుగా తాకవు, తోపు ఉంటుంది కాక తోపు ఉంటుంది. ట్రై చేయరి, ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవర్స్ కపుల్స్ ఎవరైనా రావచ్చు, కానీ ప్లేస్ మాత్రం కాకపోతే యాప్ట్ ఉంటుంది. యాప్ట్ అంటే యాప్ట్ ఉంటుంది యాప్ట్ ఉంటుంది యాప్ట్ అంటే ఇప్పుడు ఫుల్ అలసిపోయినాం. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం. దిగేటప్పుడు ఈజీ బట్ ఎక్కేటప్పుడు చాలా కష్టం. డెడ్ ఎండ్ వచ్చేసింది, చూపిస్తానమాట నెక్స్ట్ శ్రీశైలం. ఓకే, సో ఇక్కడ దుమల్పేట స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ లేకనే ఉంటుంది అనమాట. ఇడ్లీ ఉంది, ఇడ్లీలో ఏముంటుంది, ఇడ్లీలో చట్నీ వేస్తారు కదా, చట్నీ వేసిరు ఇక్కడ, మామిడికాయ చట్నీ వేసిరు. ఎట్లుంది తెలుసా? స్వర్గం. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా మాట్లాడలేవు, ఉండి మాట్లాడుతున్నా. అది వేపించుకోరా అప్పుడు చట్నీ. అడ్రస్ చెప్పరా? దోమలపేట. దోమలపేట శ్రీశైలం ఇవతల, శ్రీశైలం నియర్ బై. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. మామూలుగా దీని పేరు ఏం పేరో తెలియదు నాకు. రాజధాని ల్యాండ్స్ అంట, ల్యాండ్ సారీ దీనికి సంబంధం లేదు కదా. దాబా, రాజధాని దాబా. మంచి మంచి టేస్ట్ ఉంది. ప్రమోషన్ చేస్తామని చెప్తే ఆంటీ మాకు ఫ్రీ టిఫిన్ ఇస్తుంది అట్లా. నేను చూపిస్తా భయ్యా మీకు, మీరు రావాలి చూడాలి. మెంటల్ అవుతారు కది అయిపోతుంది. చూడు రేట్ చూపిస్తున్నా ప్లేస్. వర్షం వర్షం పడ్డట్టు ఇక్కడ ప్లేస్. సరిపోయింది
వేరే లెవెల్ అసలు శ్రీశైలంలో వచ్చేస్తాం. అక్కడ చాలా చూపిద్దాం అనుకున్నాను, ఫోన్ చాలా లేకుండా. సో ఇప్పుడు తింటున్నాం అనమాట. ఎందుకు అన్నాడు, మళ్ళీ హాయ్ అంటుండు. సరే తుమ్ము చేసి వదిలేస్తాం. నేను ఇయ్యరా బాయ్ దింగి పైసలు కట్టుకో మళ్ళా. It's the motherfucking Deco Double G. Snoop Dogg! నేను ఎందుకు కడతా బాయ్ బిల్లు, నువ్వే కట్టాలి. నల్లమల ఫారెస్ట్ మొత్తం నీ 100 ఎకరాలు ఉందన్నావు నీ పేరు మీద. రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది నీ భూమి. ఇరేంది ఇంటిలో ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది.